ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి తెలిసింది ఎందుకంటే, లైక్ యు నో, మేము ఈ పర్టిక్యులర్ సినిమాకి కరెక్ట్ డేట్ ఏంటి అని చాలా ప్లాన్ చేసుకుని నేను నటకుమార్ గారు, ప్రొడ్యూసరు అంజన్ గారు అందరం కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాం 29 చేయాలని. కానీ దాని తర్వాత వేరియస్ ఫోర్సెస్ అండ్ ది సెన్సార్ ఆఫీస్ రావచ్చు, ఎవరు ఇంద్రసేన చౌదరి వడవర్ ఇస్ నేమ్ ఇంకోడు మన గ్రేట్ కేఏ పాలు, వీళ్ళందరూ కలిసి క్రియేట్ చేసిన ఒక ప్రాబ్లమ్స్ తోటి ఆల్మోస్ట్ అంటే డే టు డే ఒక క్రైసిస్ ఫీల్ అయ్యి మొత్తానికి అనుకున్న దానికన్నా 2 వారాలు లేటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు వేసిన కేసు ఎవ్రీథింగ్ మేము ఆబ్వియస్లీ బికాజ్ వీ లా ఆఫ్ ది ల్యాండ్ బిలీవ్ చేస్తాం కాబట్టి కోర్టు ద్వారా వెళ్ళాం. అండ్ కోర్టులో వాళ్ళు చేసిన వాళ్ళు ఏదేదైతే ఆరోపణలు చేసి సినిమాలో ఏముంటుంది, ఏమి అంటే ఒక కులాల్ని కులద్వేషాన్ని తెరిపించేట్టు ఉంటుంది, ఈ టైటిల్ పెట్టకూడదు, ఇలాంటివన్నీ ఏమీ లేవని ప్రూవ్ అయ్యి అన్ని కేసులు కొట్టేశారు. కానీ కొట్టేసిన తర్వాత ఈ మధ్యలో జరిగిన లేట్ 2 వీక్స్ వలన ఆబ్వియస్లీ మాకు నష్టం జరిగింది. సో ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారు, ఏ కారణంతో చేశారు, ఎవరెవరు డబ్బులు తీసుకున్నారు ఇంకోళ్ళ దగ్గర నుంచి, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్కి లోబడి చేశారు, వాళ్ళందరి వివరాలు వీఆర్ గెటింగ్ ఇట్ డన్. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ మీద చాలా హెవీగా నష్టపోయారం దావా అయిపోతున్నాం. అంటే ఇక్కడ రిడిక్యులస్నెస్ ఏంటంటే, అన్నిటికన్నా ఒక ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ ఫస్ట్లో పెట్టుకున్నప్పుడు ద్వేషం ఉందంటే ద్వేషం లేదు అని యూఆర్ గివింగ్ టు గివ్ సినిమాలో కాస్ట్ గురించి మాట్లాడటం కానీ, ఈ కాస్ట్ గొప్ప అని ఈ కాస్ట్ తక్కువ అని చెప్పే ఉండదు అని చాలా క్లారిటీతో చెప్పాను. ఇవాళ రిలీజ్ అయిన తర్వాత అందరికీ కూడా అది తెలిసింది. కానీ అలా ఉంటుందేమో అని ఊరు పేరు అసలు ఈ సినిమాకి సంబంధం లేని, పార్టీలకు సంబంధం లేని, కేవలం ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలి లేకపోతే వెనకాల నుంచి ఎవరు ప్రాబ్లం బలాన చేసినందుకు వాడిని ఊరికే వదిలేసే క్వశ్చన్ లేదు. అది మా పనులు మేము ఉంటాం దాని గురించి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ చాలా క్లియర్గా తెలిసింది అది. ఇప్పుడు కొంతమంది ఏమో అసలు సినిమాలో నేను ఫలానా వాళ్ళని కొంచెం అంటే కొంచెం జోకర్ లాగా చూపించాను లేకపోతే అలా చూపించచ్చా పెద్ద పెద్ద లీడర్స్ని అలా అంటారు. కానీ నా పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు అసెంబ్లీలో చూసారంటే ఇప్పుడు జరుగుతున్న సెషన్లో ఎవరో పశువుల ఆసుపత్రిలో పంపించాలంటారు, ఇంకోళ్ళు పిచ్చి ఆసుపత్రి అంటారు, ఎవరో ముసల్నక్క అంటారు, ఇంకోళ్ళు ఎవరో ఏదో అంటారు. సో మామూలుగా రియల్ టైంలో పొలిటికల్ పీపుల్ కానీ సెలబ్రిటీస్ ఒకళ్ళనొకళ్ళను ఎంత దారుణంగా మాట్లాడుకుంటారు రియల్ సిచ్యువేషన్లో, ఇది ఒక సినిమా, ఒక ఫిక్షనల్ స్టోరీ, దాంట్లో నాకు తెలిసి 10% కూడా అయ్యి ఉండవు సినిమాలు. కానీ సపరేంటి వాక్ స్వాతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే దాని మీనింగ్ ఏంటంటే, ఎవరన్నా ఒఫెండ్ చేసినప్పుడే మీకు ఫ్రీడమ్ కావాలి, ఒఫెండ్ చేయకపోతే ఫ్రీడమ్ అనే దానికి మీనింగ్ లేదు. అది ఒకటి చాలామంది అసలు అర్థం కాదు. సో మనం పొద్దున్న లెగిస్తే మనం అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, ఎవరో ఒకరు గురించి కామెంట్ చేస్తూనే ఉంటారు. వినేవాళ్ళు వింటారు, విన్నవాళ్ళు వినరు, బట్ లైక్ వాటర్ ఫైండ్స్ ఇట్ ఓన్ లెవెల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నిజం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆరోపణలు కూడా చేయట్లేదు ఇక్కడ. కేవలం నేను ఫస్ట్ నుంచి చెప్పింది, ఇది కేవలం ఒక సెటైర్ సినిమా, ఒక ఫన్ సినిమా. రియల్ లైఫ్లో నిజంగా ఇంటెండ్ చేసి తిట్టేవాళ్ళని కూడా దాన్ని పట్టించుకోకుండా ఫన్ చేసిన సినిమా గురించి అందరూ ఇన్ని మాట్లాడుతున్నారు. ఫేస్బుక్లో కానీ ఇక్కడ కానీ అంత దీంట్లో నెగిటివ్ ప్రచారం, రకరకాల వర్గాలు ఏ వర్గం చూస్తుంది సినిమా, వాళ్ళు ఏం దేన్ని కనెక్ట్ అయ్యారు, దేన్ని వాళ్ళు ఒక విమర్శ చేయాలనేది ఇది బేసిక్గా అవుతుంది. సో 2 పాయింట్స్ ఇక్కడ. ఒకటి, ఎవరెవరైతే మా మీద ఆరోపణ చేసి సినిమాని ఆపేసి 2 వారాలు రాకుండా చేసిన ఆస్పెక్ట్ వాళ్ళు, వాళ్ళు ఏదేదైతే ఆరోపించారో మీకు అందరికీ తెలుస్తుంది, వాళ్ళ వీడియోలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవన్నీ తప్పు అని తెలిసిపోయింది సినిమాలో అది లేదని. ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదు ఎవరు దాని గురించి.
కానీ రిలీజ్కు ముందు రోజు వరకు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఇంకా దే ట్రై టు డిఫేమేట్, మేము కోర్టుకి అది అబద్ధం చెప్పాము, అసలు సినిమాలో ఉన్నది లేకుండా అంటే మరీ కోర్టులు అంటే అంత ఎదవలనా ఉద్దేశం? దట్ ఈజ్ ఇన్సల్టింగ్ కోర్ట్ ఏది వాళ్ళు ఇచ్చిన తర్వాత. యా బ్రేకింగ్